హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్త కోడల వంటింది. ఇలాగ ఈ గ్లాస్ తోటి మూడు గ్లాసులు నీళ్ళు వేసాను. కొంచెం కొబ్బరి తీసుకొని ముక్కలుగా కోసి వేసాను, ఎసర్లో వేసాను. ఇది ఈ పెద్ద గోధుమతోటి హల్వా చేసుకుందాం, చాలా బాగుంటుంది. నేను ఆ గ్లాసుతో గ్లాసు నూక తీసుకున్నాను, చూసారు కదా ఎసరు మరుగుతుంది. ఎసరు మరుగుతున్నప్పుడు ఈ నూక వేసుకొని కలుపుకోవాలి. ఇది సిమ్లో పెట్టి మెత్తగా ఉడికించుకోవాలి. మనం ఇది బెల్లంతో చేసుకుందాం, చాలా బాగుంటుంది. గ్లాస్ నూక తీసుకున్నాం కదా, ఆ గ్లాస్ అంతా బెల్లం వేసుకోండి. ఇలాగ కొంచెం కట్టె కోసుంచుకుంటే బాగుంటుంది. చూసారు కదా ఉడికింది. ఇప్పుడు మనం బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు ఉంచాం కదా ఈ బెల్లం వేసుకుందాం. బెల్లం వేసుకొని ఒక టేబుల్ స్పూన్ అంత షుగర్ వేయండి, చాలు, ఎక్కువ అక్కర్లేదు. ఇంకా తీపి ఎక్కువ కావాలంటే కొంచెం మరో పావు గ్లాసు బెల్లం వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కరెక్ట్గా సరిపోద్ది. కొంచెం దగ్గరకు అయ్యే వరకు కలుపుతూ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఈలోపు కొంచెం యాలకులు కూడా పొడి చేసుకుందాం. చూసారు కదా ఏమాత్రం జార్లోనే దించుకోవాలి. దీనికి ఘీ మరీ ఎక్కువ వేయక్కర్లేదు, ఒక 2-3 స్పూన్స్ వేయండి చాలు, ఎక్కువ అక్కర్లేదు. నేను ఒక 2 స్పూన్స్ లాగా వేస్తున్నాను, సరిపోతుంది. బెల్లం వేసాం కదా, పెద్ద గోధుమ నూక చేయడం వల్ల కూడా మనకి ఘీ ఎక్కువ వేయక్కర్లేదు. ఇది ప్రసాదాలకి అప్పుడప్పుడు పూజల్లో చేసుకోవడానికి బాగుంటుంది. అప్పుడే స్వీట్ తినాలని పిల్లలు కానీ ఎవరు అనుకునేటప్పుడు వెంటనే చేసుకోవడానికి చాలా బాగుంటుంది. యాలకుల పొడి వేసుకోండి. ఇలా ఈ మొత్తం జారుగా దించితేనే మనకి చల్లారేసరికి కరెక్ట్గా ఉంటుంది. పొయ్యి ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకుందాం. చూసారు కదా ఇలా కొబ్బరి యాలకులు బెల్లం వేసుకుంటే పెద్ద గోధుమ నూకలో చాలా టేస్ట్ ఉంటుంది. ఇలాగ ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.